కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోతోందని, ప్రచారం జరుగుతోందని, అదంతా అవాస్తవమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ సీఎం అయ్యాక 2009లోపే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. కంటైనర్ టెర్మినల్ కు చెందిన ఉద్యోగుల నుంచి నాకు వినతి పత్రం అందిందని చెప్పారు. అదానికి చెందిన 800 పోర్టుకు వెజిల్ డైవర్ట్ చేసే అవకాశం ఉందని ఉద్యోగులు చెప్పారన్నారు. వెంటనే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లానన్నారు. వారు కూడా వెంటనే అందుకు రిప్లై కూడా ఇచ్చారన్నారు. టెర్మినల్ మూసివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుందన్నారు. అదేవిధంగా పోర్టు యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించిందని, టెర్మినల్ ఎక్కడికి తరలిపోవడం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది అని రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు 2004కి అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి, ఆ రోజు మేము కృష్ణపట్నం పోర్టు కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు నాట్కో సంస్థ ద్వారా 2 సార్లు ఫౌండేషన్ వేయడం, వేసినటువంటి శిలాఫలకం సమాధిరాయిలాగా మారిపోయి వెక్కిరించేటువంటి విధంగా ఉండడం, 2004లో మహానేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుని పూర్తి చేసి ఆ టర్మ్లోనే మరలా ఎన్నికలకు పోయే లోపలనే వాన్ని జాతికి అంకితం చేయడం కూడా పూర్తి చేయడం జరిగింది. దానిలో అన్ని రకాలైనటువంటి హంగులు, వసతులు, సదుపాయాలతో కృష్ణపట్నం పోర్టు నిర్మించాం. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అదానీకి గ్రూపుకి చేరడం, అదానీ కృష్ణపట్నం పోర్టుగా దాన్ని మారడం జరిగింది. అయితే ఇక్కడ కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాకు ఒక లేఖ ఇవ్వడం జరిగింది 24 జనవరితే. వాళ్ళు దాంట్లో క్లియర్గా మాట్లాడారు, దాదాపుగా 600,000 కంటైనర్లు ఇక్కడికి వచ్చేవి, అక్కడ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం, ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళ దాంట్లోనే ఎక్స్పోర్ట్ జరిగేది. ఆ తర్వాత కోవిడ్ కష్టకాలంలో కూడా 400,000 కంటైనర్లు మనం హ్యాండిల్ చేశాం కృష్ణపట్నంలో. అయితే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి 2021 నుంచి 2023 మధ్య డ్రాస్టిక్గా బిజినెస్ పడిపోయింది, వెజల్స్ రావడం తగ్గిపోయాయి. దాని అర్థం మాకున్నటువంటి వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం అదానీకి ఉన్నటువంటి సొంతం ఏదైతే ఎన్నోరు కట్టుపల్లి అని ఉన్నాయో వాటికి కృష్ణపట్నంకి రావాల్సినటువంటి వెజల్స్ని వాటికి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల అక్కడికి డైవర్ట్ అయినందువల్ల ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతుంది, కాబట్టి మాకు మరలా కృష్ణపట్నం పోర్టుకి వెజల్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి లైనర్స్ కానీ, వెజల్ ఏజెంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంది, ఎక్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఇంపోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఇబ్బంది, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, వీళ్ళందరం ఉన్నాం. దీనికి సంబంధించి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది అందిన వెంటనే 24వ తేదీ నేను కేంద్ర మంత్రికి సర్బానంద సోనోవాల్ గారికి, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయనకి షిప్పింగ్, పోర్ట్స్, వాటర్ వేస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రిగా రాస్తూ కాపీ కూడా అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈఓ గారికి కూడా పెట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో దాని గురించి కూడా మాట్లాడి ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాను, ఒకవేళ కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ తరలి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే అందరికన్నా ముందు నిలబడి పోరాటం చేయడానికి నేను వెనకాడను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి వాళ్ళు అధికారులు అక్కడ ఉన్నటువంటి సీఈఓ జీజే రావు గారితో మాట్లాడితే పోర్టు నుంచి మేము తరలించడం లేదు, కంటైనర్ టెర్మినల్ని యథావిధిగా సేవలు కొనసాగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద అటు కేంద్ర ప్రభుత్వాని మీద కానీ ఇటు పోర్టు యాజమాన్యాన్ని కానీ మేము కోరేది, మీరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ని తరలించడం లేదు అనేటువంటిది వాస్తవమే, కానీ తరలించకపోయినా కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ ఉన్నా వ్యాపార లావాదేవీలు జరగకపోతే ఆ కంటైనర్ టెర్మినల్ వల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది
అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం, ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళాం. దానిలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా వెజల్స్ ఇక్కడికి పంపించాల్సిందే అనేది, ఆ విధంగా నిబంధనలు వీళ్ళకి విధించండి అని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజ్ గారు మాట్లాడారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ పోర్టు యాజమాన్యంతో కానీ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాట్లాడుతున్నాను. దీనితోపాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని అడిగితే ఆయన పాపం దానికి సంబంధించి మంత్రి గారిని కలిశాడు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి మేము కోరాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోర్టు యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు. పోర్టు యాజమాన్యాన్ని కూడా మాట్లాడాం. పోర్టు యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది. అందుకే చెప్పాం, మీరు ఏది ఏమైనా సరే పోర్టు మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా, కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించడం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం, వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు, వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. అందుకని నేను ఈ సమావేశం చెప్పడానికి ప్రధానమైనటువంటి ఇంకొక కారణం, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా ఉన్నటువంటి పోర్టు యాజమాన్యం మీద కానీ ఖచ్చితంగా వెజల్ తెప్పిస్తాం. ఈరోజు ఎందుకు మీకు మీడియా ముఖంగా చెప్తున్నామంటే ఆ వెజల్ తెచ్చిన రోజు నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తా, కాకపోతే మేము చేసేటువంటి ప్రయత్నాన్ని నా పోరాటాల వల్ల మరలా వెజల్ వచ్చిందని చెప్పి ఆ కంపు నోటితో మరలా సోమిరెడ్డి కంపు మాటలు మాట్లాడేటువంటిది ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెజల్స్ తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇదేమి చెప్పి వెళ్ళిపోయేది కాదు, ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని కొనసాగించడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో పోర్టులో దాని ద్వారా లావాదేవీలు కొనసాగించేటువంటి విధంగా, వ్యాపారాలు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి దానికోసమే ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా మీ అందరి ద్వారా నేను తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక ఆలోచన చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి వెజల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది ముందే నేను చెప్పాను, దీనికి సంబంధించినటువంటి లైనర్స్ అందరూ నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడే మీరు ఎన్నోర్లో పెట్టుకోండి లేదా ఇంకొకటి మీకున్నటువంటి కట్టుపల్లిలో పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ఎన్నోరు ఒకటి వాళ్ళు అడిగినటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి కంటైనర్స్లో వాళ్ళు అడిగేది, రెండు కంటైనర్స్ ఉన్నాయి, ఒకటి కట్టుపల్లి ఒకటి, ఎన్నోరు ఒకటి, గంగవరం ఒకటి, కాబట్టి వీటికి డైవర్ట్ చేస్తున్నారని మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి ఇబ్బంది లేదు, కానీ మీరు బయట వచ్చినటువంటి వాటిల్లో ఒక 20% అయినా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పాం. ఖచ్చితంగా వెజల్స్ తెప్పించి ఉన్నటువంటి కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే మీడియా సమావేశాన్ని. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.